మండల కేంద్రంలోని రాసపల్లి గ్రామంలో గత నెల 28వ తారీఖు నాడు వ్యవసాయ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేయగా లక్షలాది రూపాయల పురుగు మందులు అక్రమంగా వ్యాపారి అమ్మడం జరుగుతుంది. అవి సీల్ చేస్తామని చెప్పి ఈరోజు వరకు వాటి విలువ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. వెంటనే పై అధికారులు మరియు జేసీ గారు స్పందించి ఆ వ్యాపారి పైన కేసు చేసి ఆ మందులు అసలు కంపెనీ మందుల ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, వాటి బిల్లులు ఉన్నాయా లేవా, లేదా వ్యాపారికి జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఒక షాపు ఉంది ఆ షాపు నుండి వచ్చిందా, ఓ షాపు నుండి ఓ షాపు పట్టుకపోయి అమ్ముకోవాల్సిన, అసలు వాటి అంతర్యం ఏందనేది ఈరోజు వరకు క్వశ్చన్ మార్క్గా ఉంది. వెంటనే పై అధికారులు స్పందించి ఈ ఏది వ్యవసాయ స్థానిక వ్యవసాయాధికారిపై మరియు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.